హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 1083. ఈరోజు డేట్ 8 సెప్టెంబర్ 2022. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీకు ఫ్లిప్కార్ట్లో రియల్మీ జీటీ 2 ప్రో మీద ఏకంగా 15,000 రూపాయలు ఇన్స్టాంట్గా డిస్కౌంట్ వస్తుంది యాక్సిస్ బ్యాంక్ కార్డు మీద. ఇది మన ఇండియాలో ఏప్రిల్ మంత్లో లాంచ్ అయింది, 50,000 రూపాయలకి లాంచ్ అయింది. కానీ ఈరోజు మీకు ఇది 35,000 రూపాయలకు వస్తుంది. ఇన్స్టాంట్గా 15,000 రూపాయలు ఒకేసారి డిస్కౌంట్ రావడం, ఇంత పెద్ద అమౌంట్ రావడం చూడటం నేను కూడా ఇదే ఫస్ట్ టైం అనుకుంటా కదా. సో ఇంతకుముందు 11,000, 12,000 చూసినట్టున్నాం, ఇది ఏకంగా 15,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. మైండ్ బ్లోయింగ్ లూట్ అనమాట. ఇలాంటి డీల్స్ అనేవి వస్తుంటే పోతుంటే ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్లో మీరు జాయిన్ అయ్యి ఇలాంటి లూట్ డీల్స్ అనేవి వెంటనే లూట్ చేయండి, యాక్టివ్గా ఉండండి. మళ్ళీ చెప్తాను, ఈ మంత్లో మాత్రం చాలా భారీ లూట్స్ వస్తాయి. అసలు మీకు టైం కూడా ఉండదు, ఫుల్ బిజీ షెడ్యూల్ అనమాట. కొంచెం యాక్టివ్గా ఉండండి. ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఆ లింక్ పనిచేయకపోతే ఛానల్ సంబంధించిన టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి పైన టెక్ ఫ్యాక్స్ రీల్స్ అని టైప్ చేయండి సెర్చ్ బార్లో, మీకు ఛానల్ సంబంధించిన గ్రూప్ కనిపిస్తుంది, 130,000 కంటే ఎక్కువ మంది ఉన్నది. దాంట్లో జాయిన్ అయిపోయి అక్కడ నుంచి మీ నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి. ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి, న్యూస్ సెంటర్ చూసేద్దాం. ఫస్ట్ మనం యాపిల్ నుంచి స్టార్ట్ చేద్దాం. యాపిల్ నిన్న నైట్ అఫీషియల్గా గ్లోబల్గా అలాగే మన ఇండియాలో కూడా iPhone 14 సిరీస్ని లాంచ్ చేసింది. దీంతోపాటు యాపిల్ వాచ్ 8 సిరీస్, యాపిల్ వాచ్ ఎస్ఈ, యాపిల్ వాచ్ అల్ట్రా, అలాగే యాపిల్ ఎయిర్ పాడ్స్ ప్రో 2nd జనరేషన్, ఈ ప్రొడక్ట్స్ని వీళ్ళు రాత్రి లాంచ్ చేస్తారు. ఇవన్నీ కలిపి కంబైన్గా నేను ఒక సపరేట్ డెడికేటెడ్ వీడియో చేశాను, 10 నిమిషాల వీడియో చేశాను, ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అందులో మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను అందులో కవర్ చేశాను. సో యాపిల్ న్యూస్ కోసం వచ్చిన వాళ్ళు దయచేసి ఆ వీడియో చూడండి, మీకు ఒక ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. ప్రైజింగ్ గురించి కూడా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, మధ్యాహ్నం కూడా ఒక షార్ట్ వీడియో కూడా చేశాను, అది కూడా లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఈసారి మాత్రం iPhone 14 సిరీస్ మాత్రం ఫుల్లీ డిసప్పాయింటెడ్ అని చెప్పాలి స్టార్టింగ్ మోడల్స్. కానీ iPhone 14 ప్రో మాత్రం ఇప్పటివరకు యాపిల్ లాంచ్ చేసిన వాటిలో ది బెస్ట్ ఐఫోన్, కాకపోతే దాని ప్రైస్ 130,000 రూపాయలు ఉంటుంది. ఇది ఇలా ఉంటే యాపిల్ iPhone 14 సిరీస్ అనేది ఈవెన్ స్టీవ్ జాబ్స్ బిడ్డకు కూడా నచ్చలేదనుకుంటా ఆమె కూడా ట్రోల్ చేస్తా ఉంది. మనకు ఒక పాపులర్ మేము ఉంటుంది కదా, ఒక పెద్ద ఆయన ఒక షర్ట్ వేసుకుంటాడు, మళ్ళీ ఇంకో కొత్త షర్ట్ కొనుక్కుంటాడు, అది చేతిలో ఉంటుంది, రెండు సేమ్ ఉంటాయి, దేర్ ఈజ్ నో డిఫరెన్స్ అనమాట. సో అలాగే ఉంది పరిస్థితి iPhone 14 సిరీస్ది అని చెప్పి స్టీవ్ జాబ్స్ బిడ్డ ఈవ్ జాబ్స్ ఒక ట్రోల్ అయితే చేస్తుంది. ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ అయితే పెట్టినామా, స్టేటస్లో పెట్టినట్టుంది, అది ఇప్పుడు బాగా పాపులర్ అవుతుంది, ట్రెండ్ అవుతుంది అనమాట. అఫ్కోర్స్ ఆమె అంత స్టీవ్ జాబ్స్ బిడ్డైనా కానీ ఇప్పుడు యాపిల్ పగ్గాలనేవి ఆయన చేతిలో ఆయన లేడు కాబట్టి, ఇప్పుడు టీమ్ కుక్ చేతిలో ఉన్నాయి కాబట్టి, సో ఆమె కూడా ట్రోల్ చేయడం స్టార్ట్ చేసింది అనమాట. అఫ్కోర్స్ ఈవెన్ నాకే కాదు గ్లోబల్గా అందరికీ నచ్చలేదు యాక్చువల్గా iPhone 14 సిరీస్. ఒక ప్రో మోడల్ మాత్రం అల్టిమేట్ అబ్బా, నిజంగా చెప్తున్నాను, అది ఎక్సలెంట్గా ఉంది. కాకపోతే ఏంటంటే ప్రైజింగ్, నెక్స్ట్ బిగ్ బిలియన్ డేస్ వరకు వెయిట్ చేయాలి, ఆ ప్రోడక్ట్ని మనం ఎంజాయ్ చేయాలి అనుకుంటే. అది అప్పుడు ఏమవుద్దంటే 100,000 రూపాయలు, 90,000 అలాంటి ప్రైజెస్లో వచ్చే అవకాశాలు ఉండే ఉంటాయి. చూడాలి నెక్స్ట్ ఇయర్ బిగ్ బిలియన్ డేస్ కల్లా మనం దాన్ని చేతిలో పట్టుకోవచ్చు అనమాట. ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే అలా అప్పుడు చూసుకోవాలి, కానీ ఇప్పుడు మాత్రం చాలా హెవీ ప్రైజింగ్ అని చెప్పాలి. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి iOS 16 స్టేబుల్ వెర్షన్ చాలామంది బీటా యూజర్స్కి వస్తుందంటూ తెలుస్తుంది. సో ఎవరైతే iOS 16 వెర్షన్ని బీటాలో ఉన్నారో వాళ్ళకి ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఒక అప్డేట్ అనేది వచ్చింది. అండ్ దీంతోపాటు iPhone 14 సిరీస్ లాంచ్ అయింది కదా, యాక్చువల్గా వీటి సేల్ అవ్వాలంటే ఏం చేయాలి, పాతవి ఏవైతే సక్సెస్ఫుల్ మోడల్స్ ఉంటాయో వాటిని కట్ చేయాలి కదా. సో యాపిల్ అదే పనిలో పడ్డట్టుంది. iPhone 13 సిరీస్లో iPhone 13 ప్రోని ముందు కట్ చేసేసింది, దాని ప్రొడక్షన్ ఆపేసినట్టు తెలుస్తుంది. అలాగే iPhone 13 మినీని ప్రొడక్షన్ ఆపేసినట్టు తెలుస్తుంది. అండ్ అఫ్కోర్స్ iPhone 12 మినీ కూడా ప్రొడక్షన్ ఆపేసినట్టు తెలుస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆబ్వియస్గా మార్కెట్లో ఉన్నవి పాత మొబైల్స్ అనేవి స్టాక్ అయిపోతాయి. కొత్తవి ఖచ్చితంగా ఐఫోన్ కొనుక్కోవాలంటే లేటెస్ట్ మోడల్సే కొనాలి కదా. ఆ ఉద్దేశంతో iPhone 14 సిరీస్కి మార్కెట్ పెంచాలనే ఉద్దేశంతో ఉన్న వాటిని వీళ్ళు డిస్కంటిన్యూ చేస్తున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి, రియల్మీ వాళ్ళు సెప్టెంబర్ 16 మన ఇండియాలో రియల్మీ GT Neo 13 లాంచ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ ఈరోజు వెళ్ళిచ్చారు. ఇది Snapdragon 870 ప్రాసెసర్తో వస్తుంది, అలాగే మీకు 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ ఫోన్ ఉంటుంది అనమాట. అరౌండ్ 25 నుంచి 30,000 రూపాయల బడ్జెట్లో ఈ ఫోన్ వీళ్ళు పెడతారేమో నేనైతే అనుకున్నాను. చూడాలి సెప్టెంబర్ 16 ఒక ఫుల్ క్లారిటీ వస్తుంది. దీంతోపాటు ఇంకొక బడ్జెట్ మొబైల్ కూడా తీసుకురాబోతున్నారు, Realme C30S అని చెప్పి. సో ఇది 14 మన ఇండియాలో లాంచ్ అవుతుంది, అరౌండ్ 7,000 రూపాయల బడ్జెట్లో
దీని వీళ్ళు ఏమైనా తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. నెక్స్ట్ ఇస్ మనకి ఫ్లిప్కార్ట్ నుంచి, ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అనేది ఈ మంత్ 23వ తారీఖున స్టార్ట్ కాబోతున్నాయి కదా. అయితే నిన్నో మొన్న మీకు ఒక టెక్నోస్లో కూడా చెప్పాను, ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్క రోజున వాళ్ళ ఆఫర్లు రివీల్ చేస్తాయని చెప్పి. ఇవాళ రియల్మీ 1, రియల్మీ వాళ్ళు కొన్ని ప్రొడక్ట్స్ మీద ఏమేమి ఆఫర్లు తీసుకురాబోతున్నట్టు ఈరోజు కన్ఫర్మ్ చేశారు. దాంట్లో ముఖ్యమైన ఆఫర్ ఈరోజు నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో కూడా చేశాను మీకు, రియల్మీ GT2 ప్రో మీద ఏకంగా 15,000 రూపాయలు ఇన్స్టాంట్ డిస్కౌంట్ వస్తుందని చెప్పి. మీకు తక్కువ బడ్జెట్లో ప్రీమియం ఫోన్ వాడాలనుకుంటే మాత్రం దాని మీద ఒక లుక్ అయితే వేయచ్చు. అండ్ దాంతోపాటు ఇంకొక ఫోన్ కూడా నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, పక్కన రాసిపెట్టుకోండి. రియల్మీ ఈ సంవత్సరం బిగ్ బిలియన్ డేస్లో ఎక్కువ ప్రొడక్ట్స్, అంటే ఎక్కువ పీసెస్ అమ్మే ఒకే ఒక ఆప్షన్ మొబైల్ Realme 9 Pro Plus. అది యాక్చువల్గా సూపర్ ఫోను, నేను అన్బాక్సింగ్ చేసినప్పుడు కూడా చెప్పాను ఎక్సలెంట్గా ఉంది ఈ ఫోన్ అని చెప్పి. అది ఇప్పుడు 17,999 రూపాయలకు రాబోతుంది ఈ బిగ్ బిలియన్ డేస్లో. అది 27,000-28,000 రూపాయలకు పెట్టారు వీళ్ళు అప్పుడు స్టార్ట్ లాంచ్ అయినప్పుడు. కానీ ఇప్పుడు 17,999 రూపాయల బడ్జెట్లో ఉంటే ఆ ఫోను వితిన్ షార్ట్ టైంలో ఇంత గ్యాప్ అంటే అసలు అది మైండ్ బ్లాస్టింగ్ డీల్ అనమాట. సో ఇది మాత్రం ఎక్కువ పీసెస్ అమ్ముడిపోయే అవకాశం ఉన్నట్టు నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. లాస్ట్ టైం మీకు రియల్మీ GT మాస్టర్ ఎడిషన్ కూడా ఇలాగే మస్తు ఆఫర్ వచ్చిందని మీకు చెప్పాను కదా, అప్పుడు కూడా అదే హయ్యెస్ట్ సేల్ అయిన ఫోను. ఇప్పుడు కూడా అలాగే Realme 9 Pro Plus అదే ప్లేస్ని ఆక్యుపై చేస్తుంది అనమాట. సూపర్ డీల్ అయితే రాబోతుంది, రెడీగా ఉండండి, మైండ్ బ్లోయింగ్ డీల్ మీరు చూసే అవకాశం అయితే ఉంటుంది. దీంతోపాటు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కూడా రాబోతుంది కదా. అయితే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్కి సంబంధించిన డేట్స్ అనేది ఇంతవరకు మనకి రివీల్ కాలా, కాకపోతే వాళ్ళకు లీక్ ప్రకారం తెలిసింది ఏంటంటే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అనేది మీకు 17-18 తారీఖు మధ్యలో జరుగుతుంది అనమాట. అంటే దాదాపు 10 రోజుల పాటు పండగ వాతావరణం రాబోతుంది, భారీ భారీ లూట్స్ అయితే వస్తాయి. ఫ్లిప్కార్ట్తో కంపేర్ చేసుకుంటే అమెజాన్ ప్రొడక్ట్లు ఎక్కువ, కేటగిరీలు ఎక్కువ కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ మందికి యూజ్ అయ్యే సేల్ అనమాట ఇది. సో అందుకని గెట్ రెడీ, మీరు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో మైండ్ బ్లోయింగ్ డీల్స్ చూసే అవకాశం ఉంటుంది. చాలా సంబంధించిన డీల్స్ గ్రూప్లో జాయిన్ అయిపోండి, నెంబర్ ఆఫ్ లూట్ డీల్స్ అని తెలుస్తా ఉంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. నెక్స్ట్ ఇస్ మనకి ఎయిర్టెల్ నుంచి. ఎయిర్టెల్ వాళ్ళు వెరీ సూన్ 1 మంత్లోనే మేము 5G ఇచ్చేస్తామని చెప్తున్నారు. అందరికీ ఏం చెప్తున్నారంటే వీళ్ళు, మీరు ఇప్పుడు ఏమైనా ఫోన్ కొనాలనుకుంటే ఈ బిగ్ బిలియన్ డేస్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్లో 5G ఫోన్స్ కొనుక్కోండి. మధ్యాహ్నం కూడా ఒక వీడియోలో ఇదే డైలాగ్ వచ్చినట్టు ఉంది కదా, కొనుక్కోవద్దు అని చెప్పి కొనుక్కోమన్నాను, అది జరిగింది. కింద కామెంట్స్లో వేసుకున్నారు చాలామంది, థ్యాంక్ యూ వెరీ మచ్. కాకపోతే అప్పుడప్పుడు అలా ఫ్లోలో వస్తూ ఉంటాయి అనమాట. ఎయిర్టెల్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మేము 1 మంత్లో 5G ఇవ్వబోతున్నాం కదా, ఇప్పుడు 4G ఫోన్స్ కనకండి, అన్ని 5G ఫోనే కొనుక్కోండి అని చెప్పి చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, వీళ్ళు 5G ఎన్ని సిటీస్లో ఇస్తున్నారు, ఎక్కడెక్కడ ఇస్తున్నారు, మా మంచిర్యాల ఇస్తున్నారా ఎవరుగా, లేకపోతే మా కమ్మలో మా మీ ఉండే మా ఊళ్ళో మా అమ్మ వాళ్ళ ఊర్లో పల్లెటూళ్ళలో వస్తుందా, రాదు కదా. సో కాకపోతే సిటీస్లో ఉన్న వాళ్ళకి కొంచెం బెనిఫిట్ అనమాట, అది కూడా హైదరాబాద్కి వస్తుందా లేదా అనేది వెయిట్ చేయాలి. కాకపోతే బిగ్ బిలియన్ డేస్లో అలా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్లో కొనుక్కుంటే 5G ఫోన్స్ కొనుక్కోండి, 1 మంత్లో మేము 5G ఇస్తామని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అవుతుందంటారా, అయిద్దంటారా, బదండి మొదలెడదామంటారా, ఏం వాళ్ళు ఏం చెప్తారో విందాం. 1 మంత్లో చూద్దాం, వాళ్ళు 1 మంత్ అన్నారుగా, ఆగిన తర్వాత చూద్దాం. ఇక ఈరోజు యాప్ ఆఫ్ డేలో మనకి ఒక మంచి స్నో ఫైట్ అని ఉంది, స్నో ఫైట్ అని ఉంది. ఇది మీకు 15 రూపాయలు ఈరోజు ఫ్రీగా ఉంది, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అసలు చెక్ చేయాలి. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ టెక్నిక్స్ న్యూస్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి బ్రదర్స్. దిస్ ఈజ్ ద ఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.